కేబుల్ టీవీ బాగు చేయడానికి వచ్చి ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన అనకాపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. వృద్ధురాలి మెడకు టవల్తో బిగించిన కేబుల్ ఆపరేటర్ ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళాక మెడలోని 8 తులాల బంగారు గొలుసును ఎత్తుకుపోయాడు. ఈ కేసు వివరాలను అనకాపల్లి పట్టణ సీఐ శంకర్రావు మీడియాకు వెల్లడించారు. గవరపాలెం పార్కు సెంటర్ వద్ద నివసిస్తున్న 67 ఏళ్ల కర్రి లక్ష్మీనారాయణమ్మ టీవీ ప్రసారాల కోసం కేబుల్ ఆపరేటర్ గోవింద్కు ఫోన్ చేసింది. ఈ నెల 26న రాత్రి 7:30 సమయంలో గోవింద్ ఇంట్లోకి వచ్చాడు. లక్ష్మీనారాయణమ్మ ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఆమె మెడకు టవల్ బిగించాడు. దీంతో ఆమె స్పృహ తప్పి కింద పడిపోయింది. మృతి చెందిందని భావించి మెడలోని 8 తులాల బంగారు గొలుసును కాజేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కాసేపటి తర్వాత లక్ష్మీనారాయణమ్మ కుమార్తె నాగచంద్రిక, అల్లుడు మురళి ఇంటికి వచ్చారు. కింద పడి ఉన్న ఆమెను చూసి విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయాన్ని హైదరాబాద్లో ఉంటున్న నారాయణమ్మ కుమారుడు కిషోర్ కుమార్కి చెప్పడంతో ఆయన అనకాపల్లి వచ్చాడు. ఇంట్లో సీసీ కెమెరాలను పరిశీలించగా జరిగిన సంఘటనకు సంబంధించి వీడియో బయటపడింది. దీంతో అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్కి ఆదివారం ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో గౌరపాలెంలో ఈ నెల 26 అంటే మొన్న సాయంత్రం సుమారు 7:30 సమయంలో కర్రి లక్ష్మీనారాయణమ్మ అనే ఆవిడ సింగిల్గా ఉంటారు. వారికి 3 పిల్లలు. వాళ్ళ పిల్లలు మ్యారేజ్ అయ్యి బయట ఉంటారు. ఆ రోజు రాత్రి ఆవిడ లోకల్గా ఉండే ఒక కూతురు ఒక ఆవిడ ఇంటికి తల్లిని చూడడానికి ఏదో పని మీద వెళ్ళడం జరిగింది. ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆవిడ తల్లి ఒక సోఫాలో కూర్చుని అన్కాన్షియస్గా ఉండడం గమనించారు. వెంటనే ఆవిడ హెల్త్ ఇష్యూ అనిపించి లోకల్గా అనకాపల్లిలో బెనర్జీ హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేశారు. అక్కడ ప్రథమ చికిత్స చేసి వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం మన విశాఖపట్నం అపోలో కేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి కూతురు వాళ్ళు ఆ ముసలావాడికి సంబంధించిన కూతురు తీసుకెళ్ళి జాయిన్ చేశారు. ఈ విషయం హైదరాబాద్లో ఉన్న ఆ ముసలావాడ కొడుకు కర్రి కిషోర్కి ఇన్ఫామ్ చేశారు. ఆయన నిన్న వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి హాస్పిటల్కి వెళ్ళి అన్ని చెక్ చేసుకున్నారు. చూస్తే అప్పుడు పరిశీలిస్తే ఆవిడ చేతులకి ఉండాల్సిన గాజులు బంగారపు గాజులు అలాగే ఉన్నాయి, కానీ మెడలో ఉండాల్సిన బంగారపు గొలుసు అనేది కనపడలేదని చెప్పేసి వాళ్ళకి అనుమానం వచ్చింది. ఎవరన్నా దుండగులు వచ్చి ఏమన్నా అంత గాయపరిచే విధంగా చేసి ఏమన్నా బంగారం తీసుకెళ్ళారు అనుమానంతో ఈరోజు సాయంత్రం వాళ్ళకి అనుమానం నిన్న వాళ్ళకి అనుమానం వచ్చి ఈరోజు మనకి ఇంటిమేషన్ ఇస్తే విశాఖపట్నం హాస్పిటల్కి వెళ్ళి ఆ కొడుకు దగ్గర స్టేట్మెంట్ రాసుకోవడం జరిగింది. వచ్చారు, ప్రాణానికి ఏమి ప్రమాదం లేదు, ఉండని ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆవిడ వరకు ఇంతవరకు ఆవిడ మాట్లాడే పరిస్థితి లేనందు కొడుకు కిషోర్ దగ్గర స్టేట్మెంట్ రాసుకుని మేము కేసు నమోదు చేస్తున్నాం. దీంట్లో అన్ని విధాలుగా క్లూస్ టీము అదేవిధంగా అన్ని రకాలుగా మేము మా ఇన్వెస్టిగేషన్ సంబంధించి అన్ని వాడుకుని త్వరలో కేసు క్రియేట్ చేస్తాం. ఎవరు చేశారు ఏంటి అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో అన్ని త్వరలో తెలియపడతాం. దీనికి సంబంధించి కొద్దిగా మా ఇన్వెస్టిగేషన్లోనే అది ఫ్యామిలీ మెంబర్స్ ఎంక్వైరీలో కొంతమంది సస్పెక్ట్లు అనేది మనకి అనుమానిస్తున్నాం పడుతుందని వారి గురించి మనం ట్రై చేస్తున్నాం. వాళ్ళని కొద్దిగా విచారించిన తర్వాత తదుపరి విషయాలు అనేది చెప్తాను.